ఈరోజు మన కిచెన్లో సొరకాయ గారెల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలని, కొంచెం అల్లం ముక్కలని, నెక్స్ట్ కరివేపాకుని అలాగే కొత్తిమీరని వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్రని, కొంచెం మాత్రమే ఉప్పుని వేసి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు వరకు సొరకాయ తురుముని వేశాను. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గంట పాటు ముందుగానే పచ్చిశనగపప్పును నానబెట్టి ఉంచాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా నానాలి. ఇప్పుడు నానిపోయిన ఈ పచ్చిశనగపప్పును కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ మనం సొరకాయ తురుమిని తీసుకున్నాం కదా, ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ తురుము అనేది లేత సొరకాయ నుంచి తీశానండి. ఈ సొరకాయ గారెలు చేస్తున్నప్పుడు లేత సొరకాయ నుంచి తురుముని తీసి సొరకాయ గారెలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. రుచి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపేశాను. నెక్స్ట్ మనం సొరకాయ తురుముని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అంతే క్వాంటిటీ పిండిని కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. ముందుగా ఈ పిండి, ఈ మిశ్రమం అంతా చేత్తో కలుపుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి సొరకాయ తురుములో నుంచి వచ్చిన నీళ్ళతోనే పిండి చక్కగా కలిసిపోతుంది. లేత సొరకాయ నుంచి తురుముని తీసుకున్నాం కాబట్టి నీళ్ళు ఏమీ కూడా కలపకుండా పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది. ఒకవేళ ముదిరిన సొరకాయ నుంచి తురుముని తీసుకుంటే కొంచెం నీళ్ళని కలపాల్సి వస్తుంది. ముందుగా పిండి మిశ్రమం అంతా చేత్తో కలిపిన తర్వాత పిండి సరిగా కలవకపోతే కొంచెం నీళ్ళని చల్లి పిండిని చక్కగా కలుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే గారెలు చేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఏ సైజులో గారెలు చేసుకోవాలో అంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ పిండిని తడి క్లాత్ మీద, అంటే ఒక కర్చీప్ కానీ కాటన్ క్లాత్ కానీ, నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత క్లాత్ మీద ఇలా పెట్టేసి గారెల్లాగా ప్రిపేర్ చేయాలి. అయితే ఇక్కడ నేను గారెలు వత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనెను పెట్టేసి ఉంచాను. ఈ గారెలు ప్రిపేర్ అయ్యేలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. నూనెకు సరిపడినన్ని గారెల్ని ఇలా వత్తుకోవాలి. ఇక్కడ నేను 4 వరకు గారెల్ని ప్రిపేర్ చేశాను. వీటిని నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె సరిగా వేడవ్వకముందు నూనెలో వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తాయి. నూనె చక్కగా వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గారెల్ని నూనెలోకి వేస్తున్నాను. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ గారెలు చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఈ గారెల కోసం పొడి బియ్య పిండిని తీసుకున్నాను కదా, కావాలంటే జొన్న పిండితో అయినా కూడా ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా రంగు మారుతున్నప్పుడు రెండు వైపులా కూడా ఇలా ఈవెన్గా డీప్ ఫ్రై చేయాలి. ఇలా రంగు మారిన తర్వాత నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా ఈ సొరకాయ గారెల్ని ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొదటిసారి వేసిన గారెలు పక్కకు తీసిన తర్వాత మళ్ళీ రెండవసారి చేసుకున్న గారెల్ని నూనెలోకి వేస్తున్నాను. ముందు వేసిన గారెలు డీప్ ఫ్రై అయ్యేలోపు పక్కన ఈ గారెల్ని ఒత్తుకోవాలి. అలా చేస్తే ఒక్కళ్ళే ఈజీగా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవి కూడా రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా నూనెలో నుంచి బయటికి తీసేయాలి. అయితే కొంతమంది నూనెలో డీప్ ఫ్రై చేసిన గారెలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ముందుగా కలిపి పెట్టిన పిండితో రొట్టెల్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన గారెలు కూడా చక్కగా డీప్ ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన పిండితో రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రొట్టె చేయడానికి కొంచెం పిండిని ఎక్కువగానే ఇలా చేతిలోకి తీసుకోవాలి. తడి క్లాత్ మీద పెట్టేసి రొట్టెలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కానీ అలాగే పలుచగా కానీ కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు రొట్టె అంతా కూడా చక్కగా కుక్ అవ్వడం కోసం మధ్యలో హోల్స్ పెడుతున్నాను. ఇక్కడ నేను దీన్ని రొట్టె అంటున్నాను కదా, ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి కొంచెం నూనెని అప్లై చేశాను.
ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన రొట్టెని ప్యాన్ మీదకి వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రొట్టె పైన రంధ్రాల్లో కొంచెం నూనెని వేస్తున్నాను. ఇక్కడ నూనె మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ వేసేయచ్చు. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కనీసం 7-8 నిమిషాల పాటు ఉడికించాలి. 7-8 నిమిషాల తర్వాత పైన కూడా కొంచెం మాత్రమే నూనెని అప్లై చేసి రెండవ వైపుకి టర్న్ చేశాను. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా రొట్టెని కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు రొట్టెని కాల్చేసి పక్కకు తీసేసుకుంటే సొరకాయ రొట్టెలు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. చూశారు కదా, చాలా సింపుల్గా ఒకే పిండితో సొరకాయ గారెలు లేదా సొరకాయ అప్పాలు అలాగే సొరకాయ రొట్టెల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.